చిన్నశంకరం పేట మండలం సోరారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ సందర్శించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో జనవరి నెల నుంచి ప్రతి ఆదివారం ఒక సబ్జెక్టు పరీక్ష నిర్వహించాల్సి ఉందని, కానీ ఈ పాఠశాలలో జనవరి నుంచి ఇప్పటి వరకు హిందీ సబ్జెక్టుకు సంబంధించిన పరీక్షలు నిర్వహించకపోవడంతో హిందీ ఉపాధ్యాయుడు ఆసిఫ్పై జిల్లా విద్యాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గణిత శాస్త్రం ఉపాధ్యాయుడు రమేష్ పత్న ప్రతనలపై సరైన సమాధానం చెప్పకపోవడంతో అతనిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి ఉపాధ్యాయుల విద్యా బోధనపై అడిగి తెలుసుకున్నారు డీఈఓ రమేష్ కుమార్. ఈ సంవత్సరం పదో తరగతి తప్పకుండా నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు అయితే ఈ పాఠశాలలో ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తప్పవని, అదేవిధంగా ఏ సబ్జెక్టులో అయితే విద్యార్థులు తక్కువ ఉత్తీర్ణత సాధిస్తారో ఆ సబ్జెక్టు టీచర్పై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్తో పాటు సెక్టోరియల్ అధికారి సుభాష్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివప్రసాద్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. సూరారం జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ వీళ్ళు వడ్డిస్తున్నటువంటి మిడ్ డే మీల్స్, 10th క్లాస్కి తీసుకుంటున్నటువంటి స్పెషల్ క్లాసెస్ అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. మిడ్ డే మీల్స్ అంతా కూడా బాగానే వడ్డిస్తున్నారు. 10th క్లాస్కి కూడా రెగ్యులర్గా క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మార్నింగ్ క్లాసు, ఈవినింగ్ క్లాసు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవ్రీ వీకెండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ని ప్రకారంగా వాళ్ళ ఏ స్టూడెంట్స్ వీక్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసేసి స్పెసిఫిక్గా వాళ్ళకు ఒక సపరేట్ క్లాసులు తీసుకోవడం కానీ, వాళ్ళకి సపరేట్గా మెటీరియల్ రాసి ఇవ్వడం కానీ వాళ్ళని సపరేట్ శ్రద్ధ చూపించి ప్రతి ఒక్కరు కూడా ఈసారి 10th క్లాస్లో 100% ఫస్ట్ క్లాస్ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. 10th క్లాసులలో మాత్రం ప్రతి టీచర్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఏ స్కూల్లోనైనా ఏ సబ్జెక్టులోనైనా 10th క్లాస్లో తక్కువ మార్కులు వచ్చినట్టయితే కంపల్సరీ వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.